Visakhalo art exhibition culture baga perugutundi. Regular ga ekkado chota chitrakala pradarshanalu jarugutune unnai steel city vaslanu aakattukuntunnai. Adarana peragadanto kalakarullonu josh kanipistundi. చరిత్ర, సంస్కృతి, వైవిధ్యమైన జీవన విధానాలను ఒక్కచోటకు చేర్చి విజ్ఞానాన్ని అందించేది ఎగ్జిబిషన్. ఆర్ట్ ఎగ్జిబిషన్లైతే హృదయాలను హత్తుకుంటాయి, మళ్లీ మళ్లీ చూడాలనుకునేలా ఉంటాయి కళాఖండాలు. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న విశాఖపట్నం ఇప్పుడు కళాకారులకు పుట్టినిల్లుగా మారుతోంది. ఇక్కడి కళాకారులు దేశ విదేశాల్లో తమ టాలెంట్ను చూపిస్తున్నారు, ప్రశంసలు పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే ముందుగా హైదరాబాదే గుర్తొచ్చేది. హైదరాబాద్లోనే ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఎక్కువగా జరిగేవి. వైజాగ్ ఆర్టిస్టులు కూడా భాగ్యనగరానికే వచ్చేవాళ్లు. అప్పట్లో ఏపీలో ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించినా పెద్దగా ఆదరణ ఉండేది కాదు. దీంతో ఖర్చు ఎక్కువైనా కళాకారులు హైదరాబాద్ వైపే చూసేవాళ్లు. రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడి కళాకారులు అక్కడే ఆర్ట్ ఎగ్జిబిషన్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఆర్ట్ ఎగ్జిబిషన్లకు వైజాగ్ కేంద్రంగా మారిపోయింది. అందమైన సాగర తీరంలో చిత్రకళా ప్రదర్శనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఆర్ట్ గ్యాలరీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇట్ వాజ్ రియల్లీ ఎక్సలెంట్ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఎందుకు అని అంటే, ప్రతి వర్క్ ఆఫ్ ఆర్ట్లో సమ్ సింబాలిజం ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్ మనం వెళ్ళి లీజర్గా చూసాము అని అంటే ఏది కూడా తక్కువగా లేదు, ఒకదాన్ని మించింది ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైమ్ తను పెట్టిన ఎఫర్ట్ ఎంత అనేది క్లియర్గా కనబడుతుంది. నియర్లీ అబౌట్ 1 ఇయర్ తను హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇంత ఇన్ని పెయింటింగ్స్, ఇంత వర్క్స్ అవలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ వెరైటీ, ఈచ్ వన్ ఈజ్ యునీక్ in its own style and way. So that is what నాకు నచ్చింది ఈ ఎగ్జిబిషన్లో. విశాఖలో ఆర్టిస్టులకు కొదవలేదు, అన్ని రకాల ఆర్ట్లు వేసేవారు ఉన్నారు. దీనికి తోడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు నేర్చుకున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఎలాంటి శిక్షణ లేకుండా అద్భుతంగా రాణించే చిత్ర కళాకారులు వైజాగ్లో ఎక్కువే ఉన్నారు. మరికొందరు కుటుంబ సభ్యుల సహకారంతో నేర్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు, అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటున్నారు. ఈ వుడెన్లో చేసినటువంటి, ఇప్పుడు బ్రాంజ్లో చేసినటువంటి బటర్ఫ్లై కానీ, అలాగే తూనీగలు కానీ, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బ్రాంజ్ కాస్టింగ్ కానీ మనకి రియలిస్టిక్గా అబ్స్ట్రాక్ట్ అండ్ క్రియేటివ్ ఎక్కువగా కనిపిస్తుంది. అలా వాటర్ కలర్స్లో చేసినటువంటి పెయింటింగ్స్ చాలా బాగా ఉన్నాయి చూడటానికి. ఓన్లీ ఇచ్చిన పేపర్ మీద వేసి పేపర్ యొక్క వాల్యూని పెంచేశారు మేడం గారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే పేపర్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, వాటర్ కలర్స్తో దాని యొక్క ఇమేజ్ చాలా హై రిచ్నెస్ చూపించారు. సో మెనీ పీపుల్ అండ్ ద పెయింటింగ్స్ ఆర్ వెరీ నైస్, ఎస్పెషల్లీ ద ఇచ్చింగ్ అండ్ ఆల్సో ద స్కల్చర్ చాలా బాగుంది. అండ్ ద టైమ్ టేకెన్ ఫర్ హర్ టు ప్రిపేర్ దీస్ థింగ్స్ రియలీ గ్రేట్. తమ టాలెంట్ ప్రపంచానికి తెలిసేలా ఆర్టిస్టులు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. దీంతో వైజాగ్లో వారానికి కనీసం ఒక ఈవెంట్ అయినా జరుగుతోంది.
కొంతమంది తమ ఆర్థిక స్తోమతను బట్టి కళాకారులు ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ హోటల్స్ లోనూ చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే కళాకారులు ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే. కానీ సాగర తీరంలో ఉన్న హవామహల్లో మాత్రం ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ఉచితంగా అవకాశం కల్పిస్తున్నారు. దీంతో చాలా మంది ఈ మహల్లోనే ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. అందరినీ విశాఖపట్నం అందరినీ చూపించడానికి స్పేస్ ఇచ్చాం ఎగ్జిబిషన్ చేయడానికి. సో ఇప్పుడు చాలా మంది వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారా ఈ వర్క్స్ ని, చాలా మంది అడుగుతున్నారా ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టుకోడానికి. సో నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆర్ట్ అంటే విశాఖపట్నం కూడా ఇండియాలో ఎప్పుడు పైన వస్తుంది ఆర్ట్ స్పియర్లో. సో అలాగా ఇంకా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 5-6 ఎగ్జిబిషన్స్ జరిగితే అది పబ్లిసిటీ కూడా అవుతుంది, మా ఆర్టిస్ట్ని కూడా పబ్లిక్తో పరిచయం అవుతుంది. ఇక్కడే ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ వస్తుందా, ఇప్పుడు పెద్ద హౌసెస్ బిల్డ్ చేస్తున్నారా. సో ఇప్పుడు ఒరిజినల్ ఆర్ట్ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నారా, అది కమర్షియల్ ఆర్ట్ ఇప్పుడు డౌన్ అయిపోయింది, వాళ్ళకి వాల్యూ ఇప్పుడు తెలిసిపోయింది. సో ఒరిజినల్ ఆర్ట్ ప్రమోట్ చేయడానికి ఇది చాలా మంచి స్పేస్ ఉంది. ఎక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగినా వైజాగ్ వాసులు పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఈవెంట్లో అమ్మకాలు బాగానే ఉంటున్నాయి. మనసుకు నచ్చిన కళాఖండాలను నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. వెరీ నైస్. కంప్లీట్ అయిన తర్వాత ఎంత అందంగా ఉంటుందని అనుకోలేదు. ఒక్కొక్క ఆర్ట్లోని ఆ కళ్ళేంటి ఇదేంటి ఓ చాలా చాలా అట్రాక్షన్ గా ఉంది. ఎగ్జిబిషన్లు కళాకారులకు మంచి అవకాశంగా మారాయి, వారి టాలెంట్ ను చూపించే వేదికలవుతున్నాయి. అంతేకాదు ఆర్థికంగా ప్రోత్సాహం కూడా దొరుకుతోంది. విశాఖలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కల్చర్ రోజు రోజుకి పెరుగుతుంది. వర్ధమాన కళాకారులు, సీనియర్ ఆర్టిస్టులు తరచుగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. తమ చేతి నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనలో పెడుతున్నారు. ఇవి నగరవాసుల్ని అలాగే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.